చూడండి నీళ్ళు ఒకప్పుడు మేము చిన్నతనంలో ఇట్లాంటి ఆవులలో ఈత కొట్టే వాళ్ళం ఈ ఆవులు ఎందుకు కట్టుకుంటారంటే ఆవుల కోసము ఆవులకు నీళ్లు కావాలి కదా అట్లా అని చెప్పి ఇట్లా ఆవులు కట్టుకుంటారు ఎప్పుడు నీళ్లు ఉంటాయి అన్నమాట మా చిన్నతనంలో ఇట్లాంటి ఆవులే ఉండేటివి బాయిల కాడ మేము బాయిలలో ఈత ఈత కొట్టే వాళ్ళం ఇప్పుడు నాకు ఈత ఈత వస్తుంది కానీ ఇక్కడ బాయి లేదు ఈత కొట్టి చూపిస్తుంది నేను చిన్న ఉన్నప్పుడు బాయిల ఊకే దుంకే వాళ్ళం అన్నమాట చూడండి ఎంత చక్క చల్ల ఉంది ఇక్కడ ఇక్కడే కూర్చొని ఆడుకోవాలనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ బోరు ఈ ఔదులు ఇవన్నీ చూస్తుంటే చిన్నతనం గుర్తొస్తుంది అన్నమాట నాకు మా బాయికడగిట మా అమ్మ వాళ్ళ ఊర్లో బాయికడగిట ఇట్లా ఔదు ఉండేది చాలా పెద్ద బావి ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ లేవు బోర్లు అయిపోయినాయి అన్నమాట హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఏ నింద్రమ్మ మిద్దె తోట లేకుండా ఎక్కడో చేనుల కొంటి గడ్డల కొంటి ఉందనుకుంటుర్రా అవునండి ఈరోజు సండే ఇక పిక్నిక్ అని ఇలా మామిడి తోటలోకి వచ్చేసినాము ఇక తెలుసు కదా సంవత్సరంలో అప్పుడప్పుడు ఇలా వస్తుంటాం తోటలోకి తోటలోకి వచ్చి కొంచెం ఎంజాయ్ ఇక ఖాళీగా కూర్చోకుండా తిన్నాక తిన్నది అరిగిందాక అలా తోటంతా తిరిగి చూస్తే మనకు కావలసిన మొక్కలు ఏమన్నా దొరుకుతాయేమని చెప్పి మరి ఇప్పుడు తోటంతా చూసి ఆ గట్ల పొంటి ఆ వరాల పొంటి ఏమైనా మనకు కావలసిన మొక్కలు దొరుకుతాయేమో చూద్దాం ఎంత పెద్ద ఉందో టేస్ట్ కూడా సూపర్ ఉంది ఒక్కసారి మేకలను చూడండి మేకలు చెట్ల మీద ఎక్కి ఎట్లా ఆకులు తింటున్నాయో ఈ ఆకులన్నీ మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకులు అందుకే మేక కూర రేట్ ఎక్కువగా ఉంటుంది కదా అమ్మా మంచి మంచి ఆకులు తింటాయి కాబట్టి ఈ మేకలకు రేట్ ఎక్కువ అన్నమాట ఇలా అడవిలో రకరకాల ఆకులు అలములు అంటే ఆకులు అలములు కావవి మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకులు అన్నమాట మంచి మంచి చెట్లు తిని మంచి ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి మన మనుషులకు కావలసిన పోషకాలు కావాలంటే మేక మటన్ తినాలి అవునా కదా ఏమేమి ఆకులు తింటాయి ఇవి అన్ని ఆకులు తింటాయి అందుకే మేకకు అంత రేటు మటన్ కు నేను తిరిగే మొక్క నాకు దొరుకుతుందా లేదో తెలియదు కానీ కొండపిండి ఆకు మొక్క గురించి అయితే నేను వెతుకుతున్నా మరి గట్టంతా తిరిగి చూద్దాం దొరుకుతుందో లేదో ఇంకా ఇట్లా టేక్ చెట్టు కనిపించేసరికి ఈ ఆకు చాలా బాగా అనిపించింది అందుకనే మీకు చూపిస్తున్నా ఈ పచ్చటి ఆకులో మంచి చెట్ల కింద కూర్చొని తింటే ఆ సంతోషమే వేరు కదా అప్పుడప్పుడు సంవత్సరంలో ఓసారి ఇట్లా చెట్లలోకి వచ్చి చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తే అదొక సంతోషం కదా ఇప్పుడు మేము చేసేది అదే అన్నమాట ఈరోజు మనము ఇట్లా తిరుగుతుంటే నాకు మంచిగా బొంతకాకరకాయ చెట్టు కనిపించింది చూడండి ఇగో బొంతకాకరకాయ మొక్క ఇది ఇగో చూడండి ఇట్లా చెట్లల్లా బొంతకాకరకాయలు ఇటు ఉంటాయి ఇది చిన్న చెట్టులాగుంది ఇంకా కాయలు రాలేదు ఇక చూడండి మనం ఇట్లా తిరిగి చూస్తుంటే మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి మొక్కలు అందుకే నేను ఇట్లా తిరుగుతున్నాను అనమాట ఇక చూడండి ఇది పూత వస్తుంది దీని వేరెక్కడుందో చూసుకొని తీసుకుందాం ఇక చూడండి ఇగో ఏర్ అనేది లోపలికి ఉంది జర సీదులాగుంది పోయేటప్పుడు అంత వీక్కుందాం ఇగో ఇక్కడుంది చూడండి ఇగో ఏరు ఇది చుట్టూ దొవ్వేస్తే మనకు దుంప దొరుకుతుంది బొంతకాకరకాయది చూసిరు కదా మనం ఇట్లా తిరుగుతుంటే మనకు కావలసిన మొక్కలు దుంపలు ఎట్లా దొరుకుతున్నాయో ఇంకేమన్నా దొరుకుతాయేమో వెతుకుదాం పదండి ఇక తోట చుట్టూ అన్ని మునగ చెట్లే ఉన్నాయి కానీ ఒక్క కాయలు వేసి చూడండి మునగ చెట్ల మీద నీడున్నది పెద్ద చెట్లు ఉన్నాయి అందుకే కాయలు కాస్తలేవు చూడండి ఈ తోట చుట్టూ మామిడి తోట నిండా మునగ చెట్లే ఉన్నాయి కానీ ఒక్క కాయ లేదు ఈ తీగంతా దొండ తీగలాగుంది కదా నిజమే ఇగో ఇవి గిట్టే దొండకాయలే ఎట్లున్నాయో చూడండి దొండకాయలు అసలు మీరు నమ్మినట్టే ఉండరు ఇవి దొండకాయలు అంటే దొండకాయలు కాదండి అడవి దొండ అడవి దొండ గిట దొండ చెట్టు లాగానే ఎంత ముద్దుగా దొండకాయలు కాసినాయి చూడండి సేమ్ దొండ పువ్వు ఉన్నట్టే ఉంది దొండకాయలు గిట సేమ్ ఉన్నాయి చూడండి ఇగో కానీ ఇది అడవి దొండ కనిపిస్తుందా మరి ఈ అడవి దొండకాయలు తింటారా లేదా నాకైతే తెలియదు మస్తు కాసినాయి చూడండి ఇగో కాసి ఇగో పక్షులు గిట పండ్లను ఎట్లా తిన్నాయో చూడండి మొత్తం ఈ తారుకంతా అడవి దొండనే పక్కపోయింది
మరి ఇది పెట్టినట్టే వాకింది మరి తింటరో ఏమో ఇక్కడ ఎవర్నన్న అడుగుదామంటే ఎవర్ లేరు శేన్ల పొంటి ఇక చూడండి మొత్తం మస్తుగా ఉన్నాయి తింటరా అంటే నేను అన్ని దంపుకొని పోదు గాని మరి తినకపోతే వేస్ట్ కదా తెంపి ఇగో ఇదంతా అవే ఇవన్నీ అడవి దొండకాయలే మస్తు కాసింది కాయలు అమ్మో కోళ్ళు చూడండి ఊరు పక్కకు ఉందన్నమాట తోట అందుకే అట్లా కోళ్ళ శబ్దాలు మేకల శబ్దాలు వస్తాయి మస్తుంది కదా దొండ తీగ ఇక చూడండి మొత్తం తారుకు పెట్టినట్టే వాక్కపోయింది ఇక్కడ గిట ఇగో ఎర్రపుంటి కూర చూడండి ఎంత మంచిగా అయిందో తార అవతలకుంది ఇదంతా కాల్వగట్ట అన్నమాట ఇగో సీదు సీదు ఈ సీదులో ఎప్పుడో ఇత్తనం పడ్డట్టుంది ఎర్రపుంటి కూర మొలిచింది ఇక్కడ సీతాఫల చెట్టు ఉన్నది కానీ ఒక్క కాయ కనిపిస్తలేదు ఇట్లాంటివి ఎవరుంచుతారు తెంపకపోతారు కదా కాల్వ పొంటి కట్టెలు చూడండి ఎట్లున్నాయి ఎక్కడ దొరికితే అక్కడ మనం గ్యాస్ పైసలు పెట్టి కొనుక్కుంటాం ఇట్లా కట్టెలు తీసుకొని కట్టెల మీద వండుకుంటే ఎంతో రుచి ఇట్లా వేస్ట్గా దొరుకుతాయి చూడండి ఇట్లా బచ్చల కూర తీగ చూడండి ఇక్కడ ఇత్తనం పడిందేమో ఎట్లొచ్చిందో ఇగో విత్తనాలు గిట చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఈ తారు పొంటి అంతా బచ్చల కూరనే ఉంది ఒక్క ఇత్తనం పడితే ఇక అడవి అంతా ఇట్లా అవుతుంది చూడండి ఇగో మొత్తం బచ్చల కూరనే చెట్టంతా వాక్కపోయింది ఇక చూడండి ఇదంతా బచ్చల కూరనే వేప చెట్టు మీదకి వాక్కపోయింది విత్తనాలు అయితే బోలెడని ఉన్నాయి మస్తు విత్తనాలు ఉన్నాయి చూడండి బచ్చల కూరవి ఇగో అంత పండ్లు పండినే మంచిగా ఇగో ఇంకా ఇట్లా గట్ల పొంటి ఉత్తరేని ఆకు చూడండి ఎట్లుందో ఈ ఉత్తరేని ఆకు గిట మన మిద్దె తోటలలో చాలామంది పెంచుతుండ్రు ఇది అయితే ఇట్లా చేన్ల పొంటి ఫ్రీగా దొరుకుతుంది మంచి ఆకు ఇది గిట మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకే చూడండి ఎట్లా ఉందో పొదలు పొదలు ఇదంతా ఉత్తరేని ఆకే మనం వినాయక చవితి రోజు కలగూరలో వేసి వండుకుంటాం కదా అదనమాట ఇక చూడండి ఉత్తరేని ఆకు అంటారు అలాగే కుక్క చీరికల ఆకు గిట అంటారనమాట ఇక్కడ చూడండి ఇవి దారాలు కట్టిన అనుకుంటుండ్రే మీరు దారాలు కాదు సేమ్ దారం లాగానే ఉంది కానీ ఇది దారం కాదు మొత్తం ఎంత బాగుందో చూడండి పొడుగ్గా ఓ మీదికెంచి ఇది ఒక తీగ అన్నమాట మన అడవి ప్రాంతాలలో ఇట్లా తీగలు ఉంటాయి ఇది మన కొత్త వాళ్ళకి చూస్తే ఇది దారమే అనుకుంటారు నేనైతే దారమే అనుకున్నా ఇట్లా పట్టి చూస్తే తీగలు ఇక చూడండి ఎట్లున్నాయో దారాల్లాగా ఇట్లా అడవి ప్రాంతానికి వస్తే దారాలు లాంటి తీగలు ఎన్నో రకాల చెట్లు ఇగో ఇక్కడ గిట ఏదో ఒక చెట్టు ఉంది నాకైతే తెలియదు మంచిగా పండ్లు గిట అయినాయి చూడండి ఇగో ఇక్కడ ఊర్లలో ఉండే ఒక పెద్ద మనిషిని అడిగితే చెప్తుండేనేమో కానీ ఇక్కడ ఎవ్వరు లేరు నాకేమో తెలియదు కానీ ఏం పనిలో కానీ ఇగో నిండా పండ్లు కాసినాయి చెట్టుకు భలే ఉన్నాయి ఇది గిట దేనికన్నా యూజ్ అవుతుండొచ్చు కానీ నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే ఈ పండు గురించి కామెంట్లో చెప్పండి చూడండి నీళ్ళు ఎక్కున్నాయో ఒకప్పుడు మేము చిన్నతనంలో ఇట్లాంటి ఆవులలో ఈత కొట్టే వాళ్ళం ఈ ఆవులు ఎందుకు కట్టుకుంటారంటే ఆవుల కోసము ఆవులకు నీళ్లు కావాలి కదా అట్లా అని చెప్పి ఇట్లా ఆవులు కట్టుకుంటారు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అన్నమాట మా చిన్నతనంలో ఇట్లాంటి ఆవులే ఉండేటివి బాయిల కాడ మేము బాయిలలో ఈత గిట కొట్టేవాళ్ళం ఇప్పుడు నాకు ఈత గిట వస్తుంది కానీ ఇక్కడ బాయి లేదు ఈత కొట్టి చూపిస్తుంది మేము చిన్న ఉన్నప్పుడు బాయిల ఊకే దుంకేవాళ్ళం అన్నమాట చూడండి ఎంత చక్క చల్ల ఉంది ఇక్కడ ఇక్కడే కూర్చొని ఆడుకోవాలనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ బోరు ఈ ఔదులు ఇవన్నీ చూస్తుంటే చిన్నతనం గుర్తొస్తుంది అన్నమాట నాకు మా బాయికడగిట మా అమ్మ వాళ్ళ ఊర్లో బాయికడగిట ఇట్లా ఔదు ఉండేది చాలా పెద్ద బావి ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ లేవు బోర్లు అయిపోయినాయి అన్నమాట ఈ ఔదును చూస్తుంటే ఈ బోర్ను చూస్తుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మీరు చాలామంది ఎరువు ఎక్కడ తెచ్చుకుంటారు ఎక్కడ తెచ్చుకుంటారు అని చాలామంది నన్ను అడుగుతారు మీరు మొక్కలకి ఏం వేసుకుంటారు ఎరువు ఎక్కడ తెచ్చుకుంటారని చూడండి నేను ఇట్లా పంట పొలాలలోకి వచ్చి చుట్టుముట్టు గ్రామాలు ఉంటాయి కదా మా షాద్నగర్ చుట్టూ చుట్టుముట్టు గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలలో తెలిసిన వాళ్ళు ఉంటారు ఇంకా మనం అప్పుడప్పుడు ఇట్లా పిక్నిక్ వస్తాం కదా పిక్నిక్ వచ్చినప్పుడు కార్లో 4 సంచులు వేసుకొచ్చుకుంటా 4 సంచులు వేసుకొచ్చుకొని ఇలాంటి దగ్గరికి వచ్చి తీసుకుంటానమాట చూడండి ఇవన్నీ ఆవులు ఇవి నాటావులు కావు దేశావులు అన్నమాట నాటావులు అయితే ఇంకా బాగుంటుంది ఇట్లాంటి ఆవులు ఉన్న దగ్గర మనకు ఎరువు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూడండి చూపిస్తా కదా మీరు ఏం వేస్తారు మేడం మీకు బాగా పంట వస్తుంది ఎట్లా పండిస్తారు అని అంటారు కదా
నేను ఇట్లాంటి ఎరువు వేసుకుంటా కాబట్టి నాకు మంచి పంట అనేది వస్తది నేను ఎక్కువ శాతం ఇలాంటి పశువుల ఎరువు జీవామృతము అలా ఇచ్చుకుంటా చూడండి పెద్ద కుప్పలా ఉంది ఇదంతా ఎరువే మనం ఇట్లా వచ్చినప్పుడు ఒక నాలుగు సంచులు తీసుకోపోయి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో అవసరం ఉన్నప్పుడు గుప్పెడు గుప్పెడు అలా ఇస్తానన్నమాట అలా ఇస్తేనే నాకు మంచి పంట వస్తుంది చూడండి ఇవన్నీ ఆవులే మంచి పాలిస్తాయి ఈ ఆవుల పక్క కోళ్ళు ఎంత బాగుందో చూడండి ఇది వరిగడ్డి అంటారు ఇది వర్షం పోసిన తర్వాత ఒడ్లు సెపరేట్ చేసి ఇట్లా వాముగా వేసుకొని ఆవులకు ఇచ్చుకుంటారన్నమాట అంటే ఆవులకు కావాల్సిన ఆహారం అన్నమాట ఈ గడ్డి తినే బ్రతుకుతాయి ఈ గడ్డే కాదు పచ్చగడ్డి గిట చూపిస్తా పదండి ఇగో ఇలాంటి పచ్చగడ్డి గిట ఆవులకు వేస్తారు చూడండి ఈ గడ్డి వేయడం వల్ల పాలు అనేది ఎక్కువగా వస్తాయి అలాగే చిక్కదనం గిట వస్తాయి పాలు ఈ పచ్చగడ్డి వేయడం వల్ల ఇట్లా వ్యాపారం చేసే రైతులకు పంట పొలాలల్లో ఇలా ఒక రూము ఒక ట్రాక్టర్ ఒక నాలుగు ఆవులు అలాంటివి ఉంటాయన్నమాట అలా ఉంటేనే వ్యాపారం చేసుకుంటారు పంట తీసుకుంటారు అలాగే ఆవులు అంటే పాడి పంట అంటారు కదా అలా అన్నమాట పాడి పంట వాళ్ళ జీవన వృత్తి అన్నమాట గులాబీ చెట్టు చూడండి ఎంత చక్కగా ఎలా ఉందో ఇట్లా ఇంటి ముందు ఇట్లా చేనుల కాడ గులాబీ మొక్కలు పెట్టుకుంటే ఎంత మంచి వస్తాయి చూడండి తోటంతా నాలుగు మూలలు తిరిగి 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 చిత్తల చెట్టు కింద కూర్చున్నాము చిత్తల చెట్టు కింద కూర్చుంటే ఇగో ఇక్కడ చిత్తల కాయలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో మేము మీదకి చూడకుండా ఇగో ఇక్కడ కడి మీద కూర్చున్న ఇప్పటిదాకా ఇక మీదికి చూస్తే సీతాఫల చెట్టు ఇక సీతాఫల చెట్టు గిట్ట ఇగో ఎర్ర సీతాఫళ్ళు అయినాయి కాకపోతే ఇంకొంచెం బలకాలనుకుంటా నేను ఇగో నిండు ఉన్నాయి చెట్టు నిండా కాయలు అయితే ఇగో ఇక్కడ గిట్ట ఉన్నాయి చూడండి ఇట్లా ప్రకృతి సిద్ధంగా ఇట్లా వస్తాయన్నమాట చేన్ల పొంటి సీతాఫళ్ళు చూడండి ఎంత రెడ్డిగా ఉందో సీతాఫలు మనము ఏమి ఎరువులు ఇయ్యకపోయినా ఇలా ప్రకృతికే ఇలా వండుతాయన్నమాట చూడండి మంచిగా వచ్చినాయి సీతాఫళ్ళు బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఎర్రగా ఉన్నాయి తెంపుకుందాం ఇవి గిట పోయేటప్పుడు అంతా తిరిగి కావాల్సిన మొక్క కోసం వెతికినా నాకు కావాల్సిన మొక్క అయితే దొరకలేదు ఏదో కొన్ని కొన్ని మాత్రం మీకు నాకు తెలిసిన మొక్కల గురించి అయితే పరిచయం చేసిన కదా నాకు కావాల్సిన కొండపిండి కూర మాత్రం కనిపించలేదు ఎక్కడ మళ్ళీ ఇంకెక్కడన్నా దొరుకుతుందేమో మళ్ళీ టైం ఉన్నప్పుడు ఇట్లా సండే రోజు ఇలాంటి పంట పొలాలకు వస్తే మనకు దొరుకుతుందేమో మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం మళ్ళీ ఈరోజైతే నేను తోటలోకి వచ్చి ఈ విధంగా ఎంజాయ్ చేసిన మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటా బాయ్